ఏదైనా ఒకదానిని చూచినప్పుడే దాని గురించి యోచించావు. దాన్ని యోచించిన తర్వాత దానిపైన ఒక వాంఛ కలుగుతుంది. ఒక విషయాన్ని విన్న తర్వాత విన్న విషయాన్ని తిరిగి యోచిస్తావు. దాన్ని యోచించిన తర్వాత దానిని పొందాలని మరి ఆశిస్తావు. जब तुम किसी को देखते हो तो उसके बारे में सोचते हो, सोचते रहने पर ही उस पर इच्छा उत्पन्न होती है. जब कुछ सुनते हो तो सुने हुए विषय पर विचार करते हो, विचार करने के बाद उसे पाना चाहते हो. కనుక ప్రతి ఒక్కటి ఎందుకుడను దోషమనేటిదిగా దోషరహితమైనటిదిగా విచారణ చేయాలి. అరే నీవు నిజంగా దైవత్వాన్ని పొందవాలంటే దృష్టి దోషం, వాగ్దోషం, శ్రవణ దోషం, క్రియాదోషం, మనోదోషం, పంచదోషములను దూరం చేస్తే నీవే పరమాత్ముడైపోతావు. అతః ప్రత్యేక విషయ కే సందర్భ మే యహ విచార్ కర్నా చాహియే కి యహ దోషపూర్ణ హై అథవా దోషరహిత. యది తుమ్ యథార్థ మే ఈశ్వర్ కో ప్రాప్త కర్నా చాహతే హో తో తుమ్హే దృష్టి దోష, వాక్ దోష, శ్రవణ దోష, క్రియా దోష ఔర్ మానసిక దోష కో దూర్ కర్నా చాహియే. ఇన్ पंच दोषों को दूर करोगे तो तुम स्वयं परमात्मा हो जाओगे.